నమస్తే వెల్కమ్ టు బిఐజి న్యూస్ బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్ ఏపీలో కరెంటు కష్టాలు ఉన్నాయన్న సీఎం కేసీఆర్ తొమ్మిదేళ్ల అద్భుత ప్రగతిని సాధించామని స్పష్టీకరణ ఆహార భద్రత సుస్థిర వ్యవసాయ లక్ష్యంగా జి ట్వంటీ సమావేశాలన్న కిషన్ రెడ్డి వాతావరణ మార్పును తట్టుకునేలా పంటలు పండించడంపై చర్చిస్తారని బెల్లడి ఏపీ సర్కార్పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఖండించిన మంత్రి కారుమూని అమరావతి భూ స్కామ్ అంటూ మాట్లాడింది బీజేపీ విమర్శ ఢిల్లీ వీధిలో హెల్మెట్ లేకుండా స్కూటీ డ్రైవ్ చేస్తున్న పెళ్లి కూతురు రీలు కోసం ఇలా చేస్తే రిస్క్ లో పడే అవకాశం ఉందన్న పోలీసులు ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీలో కరెంటు కష్టాలు ఉన్నాయని తెలంగాణలో మాత్రం ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు అందిస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు తెలిపారు రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో కరెంటు ఉండదని చీకట్లు కమ్ముకుంటాయని భయపెట్టారని గుర్తు చేశారు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన జిల్లా అధికారుల సమీకృత కార్యాలయాల సముదాయం జిల్లా పోలీస్ కార్యాలయంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దళార్ల పైరవీలు పట్వారీ వీఆర్ఓల వేధింపులు లేకుండా అద్భుత ఫలితాలు ఇస్తున్న ధరణిని కొనసాగించాలని ప్రతి సభలోనూ ప్రజలంతా అంటున్నారని తెలిపారు కానీ దానిని రద్దు చేసి బంగాళాఖాతంలో వేస్తానని కాంగ్రెస్ పార్టీ అంటోంది ప్రజలే కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలపాలని సీఎం తెలంగాణలో అద్భుత ప్రగతి సాధించామని వలసలు పోయే చోటకే ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పనుల కోసం వస్తున్నారని తెలిపారు దేశంలో తలసరి ఆదాయం తలసరి విద్యుత్ వినియోగం తాగునీటి సరఫరా తదితర రంగాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని కేసీఆర్ స్పష్టం చేశారు ఆనాడు మనం విడిపోతామంటే మీకు కరెంటు రాదు మీ తెలంగాణ చీకటైపోతుందని మాట్లాడింది ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్లనే ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఇలా తెలంగాణలో తుంగభద్ర ఒడ్డు దాటితే తుంగభద్ర బ్రిడ్జ్ దాటితే ఇవతల ఇరవై నాలుగు గంటల కరెంటు అవతల మాత్రం ఇరవై నాలుగు గంటల కరెంటు ఉండదు అది మనం అందరం కూడా చూస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ సర్కారుపై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు టిడిపి బిజెపి జనసేన కలిసినా సరే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి నూట డెబ్బై ఐదు సీట్లు వస్తాయని చెప్పుకొచ్చారు విశాఖలో బహిరంగ సభకు హాజరైన అమిత్ షా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్దు అంటూ ప్రకటన చేసింటే బాగుండేదని చెప్పారు విశాఖలో సభ పెట్టి అసలు రైల్వే జోన్ గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు ఏపీలో గత ప్రభుత్వ హయాంలో అనేక దేవాలయాలు కూల్ చేశారని అప్పట్లో బీసీపీ కూడా టీడీపీ ప్రభుత్వంలో ఉందని మరి అప్పుడెందుకు మాట్లాడలేదని నిలదీశారు గత లోక్సభ ఎన్నికల ముందు ప్రధాని మోదీతో పాటు అమిత్ షాను చంద్రబాబు కించపరిచారని అన్నారు అమరావతి ఓ స్కామ్ అంటూ మాట్లాడింది బీజేపీ అని అని అన్నారు అక్కడ జరిగిన భూ దోపిడీ గురించి అమిత్ షాకు తెలీదా అని కారుమూరి ప్రశ్నించారు ఏ గత ప్రభుత్వంలా ఎలా చేసింది ఈ ప్రభుత్వం అలాగే చేస్తుంది ఏమైనా కొత్తగా ఏమైనా మేము మార్పులు చేర్పులు ఏమైనా చేశామా ఇది కొత్తగా చేస్తున్నామా ఏ కేంద్ర ప్రభుత్వం ఎవరిది ప్రజలదే ఆ సొమ్ము ప్రజలది ఈ సొమ్ము ప్రజలదే ప్రజలకే అందిస్తున్నాం ఎవరికీ ఏమి అందిస్తలేదు గత ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో అలాగే చేస్తున్నాం కొత్తగా ఆంధ్ర రాష్ట్రం సపరేట్గా ఏం చేయట్లేదు ఎస్ అన్ని రాష్ట్రాలకి ఇచ్చినట్టే మాకు ఇస్తారు మాకు ఇవ్వాల్సింది ఏ మాకేమైనా సపరేట్గా ఇస్తున్నారా వీళ్ళు ఎవరికి ఇచ్చిదో వాళ్ళకి ఇస్తారు ఏ రాష్ట్రానికి ఇచ్చేది వాళ్ళకి ఇస్తారు ఇంప్లిమెంట్ మేం చేస్తాం మేము ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉన్నాం కాబట్టి అసలు అమిత్ షా గారు సిగ్గుపడాలి రైతులు రోడ్డెక్కి సంవత్సరాల తరబడి రోడ్డు మీద వండుకుని తింటే సిగ్గు లేకుండా వాళ్ళని ఏమీ చేయలేకుండా ఎన్ని రోజులు వాళ్ళని ఇబ్బంది పెట్టి నరకయాతన చేసింది వాళ్ళు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం రైతులకు మేలు చేస్తున్నది మేము విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి రైతుకి కష్టాలు లేకుండా రైతుకి ఎన్ని రకాలుగా కూడా అందించి రైతుకు మేలు జరిగేటట్టు చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ ఆత్మహత్యలు అతను చెవులో ఊదేరు అతను మాట్లాడాడు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే అర్థమవుతుంది మీకు కూడా తెలుసు దేశంలో జీ ట్వంటీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు అనేక అంశాలపై చర్చలకు భారత్ వేదిక అయిందని తెలిపారు నలభై ఆరు రంగాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని అన్నారు డెబ్బై ఐదు శాతం గ్లోబల్ ట్రేడ్ జీ ట్వంటీ దేశాల నుంచి జరుగుతోందని తెలిపారు హైదరాబాద్ హైటెక్ సిటీ వేదికగా ఈ నెల పదిహేడు నుంచి పదిహేడు వరకు జరిగే సమావేశాల్లో జీ ట్వంటీ దేశాల వ్యవసాయ శాఖ మంత్రులు పాల్గొంటారని చెప్పారు హైదరాబాద్లో జీ ట్వంటీలో భాగంగా నిర్వహించే వ్యవసాయ సమావేశాల్లో ఈక్రిసాట్ కూడా పాల్గొంటుందని తెలిపారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు ఈ సమావేశంలో పాల్గొంటాయన్నారు ఆహార భద్రత పౌష్టికాహారం కోసం సుస్థిర వ్యవసాయం వాతావరణ మార్పును తట్టుకునేలా పంటలు పండించడంపై చర్చిస్తారని వివరించారు టూరిజం చివరి సమావేశాలు జూన్ పంతొమ్మిది తేదీల్లో గోవాలో జరుగుతాయని కిషన్ రెడ్డి తెలిపారు ఆస్ట్రేలియా బ్రెజిల్ కెనడా దక్షిణాఫ్రికా ఇండోనేషియా ఇటలీ ఫ్రాన్స్ జర్మనీ జపాన్ కొరియా మెక్సికో రష్యా సౌదీ అరేబియా టర్కీ యూకే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యూరోపియన్ యూనియన్ భారత్తో కలిపి ఈ ఇరవై దేశాలు పాల్గొంటాయి వీరు కాకుండా తొమ్మిది గెస్ట్ కంట్రీస్ తొమ్మిది గెస్ట్ కంట్రీస్ సంబంధించినటువంటి మంత్రులు కూడా ఈ సమావేశాలలో పాల్గొంటారు బంగ్లాదేశ్ ఈజిప్ట్ మారిషస్ నెదర్లాండ్ ఓమన్ నైజీరియా స్పెయిన్ యునైటెడ్ అరబ్ వియత్నాం ఈ తొమ్మిది దేశాలకు సంబంధించినటువంటి అంటే ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ కంట్రీస్ ఇరవై తొమ్మిది దేశాలకు సంబంధించినటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు ఇరవై తొమ్మిది దేశాలకు సంబంధించినటువంటి అగ్రికల్చర్ కంట్రీస్ హై లెవెల్ ఆఫీసర్స్ హైదరాబాద్ వేదికగా జరగనున్నటువంటి ఈ యొక్క సమావేశంలో పాల్గొననున్నారు ఫిఫ్టీన్ నుంచి సెవెంటీన్త్ వరకు జరుగుతాయి ఈ ఇరవై దేశాలే కాకుండా అదనంగా ప్రపంచ ఉన్నటువంటి టెన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ హెచ్ఓడిలు ఈ సమావేశంలో పాల్గొంటారు ఇందులో యునైటెడ్ నేషన్ సంబంధించినటువంటి యుఎన్ వరల్డ్ మెట్ట పరిశోధన సంస్థ అయినటువంటి ఇక్రిసాక్ మన హైదరాబాద్ లో ఉంది మనకందరికీ గర్వకారణము ఆ సంస్థ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క జీ ట్వంటీ కంట్రీస్ అగ్రికల్చర్ మినిస్టర్స్ మీటింగ్ లో కీలక పాత్ర పోషించనున్నది భూములను నిషేధిత జాబితాలో చేర్చలేదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది మంది రైతులకు భూములను మండల వ్యవస్థ వచ్చాక భూ రికార్డులన్నీ మండలాలకు బదిలీ అయ్యాయని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు భూముల వివరాలను పారదర్శకంగా నమోదు చేసిందన్నారు డిజిటలైజ్ చేయడానికి భూభారతి పేరుతో పైలట్ ప్రాజెక్టులు తీసుకొచ్చామన్నారు రంగారెడ్డి జిల్లాలోని పదిహేను వేల ఎకరాల భూదాను భూములు ఉన్నాయన్నారు ఇవన్నీ అసైన్ భూములేనన్నారు భూదాను భూములను కాపాడాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలెక్టర్ కు లేఖ రాశారని గుర్తు చేశారు కందుకూరు మండలం తిమ్మాపూర్లోని భూములను నిషేధిత జాబితాలో చేర్చామని ఆ జాబితాలో ఉన్న భూముల రిజిస్ట్రేషన్లు జరగకూడదన్నారు ధరణి నిషేధిత జాబితాలో ఈ భూములు లేవని అన్ని తొలగించినట్లు చెబుతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు కాంగ్రెస్ లు అధికారంలో ఉన్న సమయంలో విద్య గురించి అసలు నోరు విప్పలేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు కానీ తమ పార్టీ రాజకీయాలు మాత్రం కేవలం పిల్లల విద్యపై ఆధారపడి ఉంటాయని స్పష్టం చేశారు పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ నగర్ లో ఓ పాఠశాల కొత్త భవనాన్ని కేజ్రీవాల్ ప్రారంభించారు ఈ పాఠశాలను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నిర్మించారని తర్వాత బీజేపీ కాంగ్రెస్లు అధికారంలోకి వచ్చాయి కానీ వారి అజెండాలో మాత్రం విద్య లేదని ఆవేదన వ్యక్తం చేశారు విద్య గురించి ఆ రెండు పార్టీలు ఎప్పుడూ మాట్లాడలేదని కానీ మా రాజకీయాలు మాత్రం చిన్నారులకు అందించే విద్యపైనే ఉంటాయని స్పష్టం చేశారు కేవలం చిన్నారులను ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు మెరుగైన విద్యను అందించడంతో పాటు విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చేందుకే ఆ భగవంతుడు మాకు అధికారం ఇచ్చాడని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు ఉన్నిసో పచాసిమే బనాథా ఉన్నిసో పచాసి సే अभी तक सैंतीस साल हो गए इन सैतीस सालों में इस पार्टी की सरकार भी आई और उस पार्टी की सरकार भी आई लेकिन स्कूल किसी भी पार्टी के पॉलिटिक्स में अहमियत नहीं रखते थे स्कूलों को ठीक करना बच्चों को शिक्षा देना गरीबों के बच्चों को आगे बढ़ने का मौका देना ये कोई बोल, बात ही नहीं होती थी राजनीति के अंदर कोई ना कांग्रेस कहती थी कि हम आए तो हम आपके बच्चों को अच्छी शिक्षा देंगे ना बीजेपी कहती थी कि हम आए तो हम आपके बच्चों को अच्छी शिक्षा देंगे हम आने के बाद बस यही कहते हैं कि हमको वोट दोगे तो हम आपके बच्चों को अच्छी शिक्षा देंगे दिल्ली नगर विधि स्कूटी ड्राइव वीडियो सोशल मीडिया लो ఓ యువతి పెళ్లి దుస్తులు నగలు ధరించి స్కూటీపై రోడ్డు మీదకు వచ్చింది తలకు హెల్మెట్ ధరించకుండానే రై రైమంటూ అంటూ రోడ్డు మీద దూసుకుపోయింది తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆ వీడియో బ్యాక్గ్రౌండ్ లో సజ్నా జీవారి వారి అనే పాట వినిపిస్తోంది అయితే ఢిల్లీ పోలీసులు ఆ వీడియోను ఎడిట్ చేసి మరో వీడియోను పోస్ట్ చేశారు ఆ యువతి రైడ్ వీడియోకు పోలీసులు చలాన్ వీడియోను జత చేసి తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పెట్టారు యువతి హెల్మెట్ ధరించకుండా డ్రైవ్ చేసినందుకు చలాన్ వేసినట్లు పేర్కొన్నారు రీల్ కోసం ఇలాంటి వీడియోలు చేస్తే లైఫ్ రిస్క్ లో పడే ప్రమాదం ఉందని అర్థం వచ్చే క్యాప్షన్ ను ఆ వీడియోకు జత చేశారు మరింకెందుకు ఆలస్యం ఒకసారి ఆ Updates keep watching VH News. Mm -hmm.